ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో 589 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం కింద ఉత్తర్వు పత్రాలను ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 3000 ఇళ్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని ఆయన తెలిపారు. ఇక మహిళా సాధికారత కోసం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే కేసీఆర్ ధ్యేయమని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీఎం చేయాలని ప్రజలను కోరారు. సత్తుపల్లి మండలంలో మంజూరు చేయడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి గొప్ప సంకల్పం తప్పక బెడ్రూమ్ మీద కట్టాలని, అంటే ఇవాళ మీ ఆలోచన మేరకు మీ యొక్క మనసులో ఉన్న భావాలకు అనుగుణంగా పనిచేసే గొప్ప ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి అనే ఒక పేరు పెట్టి మీ పేరు మీదనే పట్టా ఇచ్చి మీకే అకౌంట్లో డబ్బులు వేసే విధంగా ఒక కార్యక్రమం తీసుకుంటుంది. దాంతోపాటు ఇవాళ నియోజకవర్గానికి 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గుర్తించి కేవలం మహిళా పేషెంట్స్కే మరి ట్రీట్మెంట్ జరిగే విధంగా మన నియోజకవర్గంలో లంకాసాగర్ పిఎస్సి కానీ కల్లూరు మండలం చెన్నూరు పిఎస్సిని కూడా ఎంపిక చేయడం జరిగింది. అంటే ప్రతి మహిళలకు సంబంధించిన అనేక కార్యక్రమాల మీద ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూ మహిళలకు గౌరవిస్తూ ప్రోత్సహిస్తూ మహిళా సాధికార కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా దీవించాలి, ఆశీర్వదించాలి. ఇవాళ సర్పంచ్లుగా మహిళలున్న గ్రామాల్లో చాలా మంది ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచులు అయ్యారు. ఇవాళ మహిళా సర్పంచ్ని ప్రోత్సహిస్తూ ఆ గ్రామాల అనేక కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మీ అందరి దయా పేద అభిమానులతో కేసీఆర్ గారి నాయకత్వంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల మద్దతు ఉంది. తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో 3వసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం. మీ అందరి